సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో బీజేపీ పార్టీ నాయకులు కేసీఆర్ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. సంగారెడ్డి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ పతనం మొదలైందని అన్నారు. మహోన్నత వ్యక్తి నరేంద్ర మోడీపై మాట్లాడే అర్హత కూడా కేసీఆర్ కు లేదని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకి కళ్ళబొల్లి మాటలు చెబుతూ రాష్ట్రాన్ని అవినీతి రాష్ట్రంగా చేస్తున్నారని ప్రజలు ఇది గమనిస్తున్నారని అన్నారు. పోలీస్ సిబ్బంది కేసీఆర్ తొత్తులుగా మారారని, రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, తదనంతరం కేసీఆర్ అంతు చూస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు నరసింగరావు, రాజిరెడ్డి, రమేష్, పల్నాటి శ్రీనివాస్, బుక్క భిక్షపతి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కేసీఆర్ పరిపాలన ఎట్లున్నా చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి దిష్టి బొమ్మ దానం చేసినప్పుడు ఈ పోలీసులు కండ్లకు గంతలు కట్టుకొని సూసిరు తప్పించి ఒక్కరిని కూడా వారించలేదు. అట్లాంటిది ఇలా భారతీయ జనతా పార్టీ ఒక ముఖ్యమంత్రి దిష్టి బొమ్మ దానం చేస్తే దాన్ని అడ్డుకొని ఎన్నో విధాల కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే ఇది అనుగోదకే ధోరణి ఎట్లా ఉన్నది అని మనం పోలీసులను కూడా ఈ నిన్న కేసీఆర్ గారిని చూస్తా ఉన్నాం. తన సమావేశంలో పోలీసులు బాగా పనిచేస్తున్నారని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ కాపలా కాసుకుంటా, వాళ్ళ కార్యక్రమాలకు వెన్నుదన్ను వండుకుంటా, వాళ్ళకి సహకరించుకుంటా ప్రతిపక్షాలను అణగదొక్కుతున్న కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ తొందరలోనే బొంద పెడతారు. ఎందుకంటే ఎన్నో రకాలుగా అన్యాయం చేస్తా ఉన్నారు కేసీఆర్. ఇవాళ మొత్తానికి దేశంలోనే ప్రపంచంలోనే అత్యుత్తమ వ్యక్తి అయినటువంటి నరేంద్ర మోడీని ఇష్టపచ్చినట్టు తిరుగుతా ఉన్నారు. తన దిష్టి బొమ్మను ప్రతి గ్రామంలో మండలంలో తలగబెట్టేటట్టు కార్యకర్తలను ఉసుగొల్పుతున్నాడు. ఎందుకంటే తెలంగాణ వచ్చినప్పుడు కాంగ్రెస్ ఇచ్చింది, ఆయన రూములు బంద్ చేసి ఇచ్చింది, ఎట్లాంటి పంపకాలు జరగకుండానే ఇచ్చిందని మోడీ గారు రాజ్యసభలో మాట్లాడితే దాన్ని వక్రీకరించి ఇవాళ తెలంగాణ ఇచ్చినందుకు చింపుతున్నాడు, విషం చింపుతున్నాడు, ఏదో కక్కుతున్నాడు అని చెప్పేసి విష ప్రచారంతో ఇవాళ నరేంద్ర మోడీ గారి దృష్టి బొమ్మ మేము ప్రశ్నిస్తే జనగామలో మా కార్యకర్తలు కొట్టిరు. ఇవాళ సక్రమమైన పరిపాలన టీఆర్ఎస్ ఉందా, సక్రమమైన పరిపాలన బీజేపీ ఉందా? నరేంద్ర మోడీ గారు అత్యుత్తమ వ్యక్తి, కేసీఆర్ అత్యుత్తమ వ్యక్తి, తెలంగాణ ప్రజలు తెలుసుకునే అవసరం ఉన్నది. ఎందుకంటే ఇవాళ డబ్బులు ఇచ్చి పెన్షన్లు ఇచ్చి ప్రజాధనం వృధా చేసి ఇవాళ ఓట్లను సంపాదిస్తున్న కేసీఆర్ రాబో రోజుల నీకు బొండ పెట్టే సమయం దగ్గర పడ్డది, ప్రజలు చూస్తూనే ఉన్నారు. పోలీసు వాళ్ళు అడ్డుపడము ఇది సమస్య లేదు. ఇప్పటికే పోలీసు వాళ్ళు భద్రామని మూట కట్టుకున్నారు. పోలీసు వాళ్ళు ఎవరికి పనిచేస్తున్నారు అంటే టీఆర్ఎస్ వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తున్నారు. వాళ్ళకి ఏం తక్కువన్నదంటే గులాబీ కండువాలు, గులాబీ బట్టలు వేసుకున్నాడు ఒకటే తక్కువన్నది. మొత్తం టీఆర్ఎస్ వాళ్ళు అయిపోయారు అనే విమర్శలు వచ్చినా కూడా మరి పోలీసు వాళ్ళు కూడా అతి ఉత్సాహం ప్రదర్శించడం ఇది మంచిది కాదు. ఆ ప్రభుత్వం ఇంకా 15 నెలలు 2 సంవత్సరాలు ఉంటుంది. ఆడికల్ వచ్చేది బీజేపీ ప్రభుత్వము, ఇలా పోలీస్ ఆఫీసర్లు కూడా గుర్తించుకోవాలని మేము ఈ ద్వారా ఈ వేదిక ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం.